నాని ఐ యామ్ ఫీలింగ్ హంగ్రీ యా లంచ్ చేయలేదా నువ్వు డిన్నర్ కి తీసుకెళ్తా అన్నావు అని లంచ్ చేయలేదు మనకి ఇలాంటి వేషాలు కూడా ఉన్నాయా నాని సారీ బంగారం కిడింగ్ సర్లే ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఏ బిస్క ఫ్రైడేస్ కా హలో అంత బడ్జెట్ లేదమ్మా ఆడ మూసపెట్ చేర్వు ఉంటది పక్కనే స్ట్రీట్ ఫుడ్ ఉంటది ఆడ సూపర్ ఉంటది ఏంటి స్ట్రీట్ ఫుడ్డా ఆ స్ట్రీట్ ఫుడ్డే అది ఫుడ్డే తినేది మంచిలే నాని ఐ వాంట్ ఈట్ సచ్ స్ట్రీట్ ఫుడ్ యు నో కదా అబ్బో నేను చాలా హెల్త్ కాన్షియస్ నేను కూడా అవును తెలుస్తుంది నువ్వు ఎంత హెల్త్ కాన్షియస్ ఏం తెలుస్తుంది ఎవరన్నా అసలు స్ట్రీట్ ఫుడ్ తింటారా అండ్ ఎవడైనా ప్లేస్ లో తింటాడా ఒకసారి వచ్చి చూడు తెలుస్తుంది నేను అలాంటి ప్లేస్ కి రాను అది ఏమైనా చిండలమైన ప్లేస్ కాదే నాలాంటి బ్యాచిలర్స్ కది తాజ్ బంజారా పార్క్ హయాత్ కానీ నాకు కాదు కదా నేను తీసుకెళ్తే అక్కడికి తీసుకెళ్తా వస్తావా రావా నిన్ను నమ్మి నేను లంచ్ డిన్నర్ కూడా చేయకుండా వచ్చాను చూడు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి తెలిసింది కదా ఇంకెప్పుడు ఇలాంటి ప్లాన్ చేయకు థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ తిరగడానికి అన్నం లేదు కానీ తిరగడానికి ఏసీ కార్ కావాలంట రాగా ఏంటి పద వెళ్దాం రా ఎక్కడికి చిన్నమనోగా మళ్ళీ ఆ ప్లేస్ కేనా అవును నేను రాను అక్కడికైతే అరే ఒక్క రీజన్ చెప్పు అక్కడికి ఎందుకు రావో ఒక్కటి కాదు నాని 10 రీజన్స్ చెప్తాను విను సరే చెప్పు ఫస్ట్ దే వోంట్ యూజ్ రిఫైన్డ్ ఆయిల్స్ నాకు ఎంత చిరాకొస్తదో దేర్ మెయింటెనెన్స్ ఉంటది యాక్ అండ్ వాళ్ళ దగ్గర ఏసీ ఉండదు సో నో ప్రాపర్ సీటింగ్ వాటర్ ఉండవు సరిగా క్లీన్ గా ఉండవు ప్లేట్ సరిగా క్లీన్ చేయరు ఇంకా ఈగల్ దోమలు అంటావా అవి చూస్తుంటేనే నాకు చిరాకొస్తుంది బట్ వాటి ప్లేస్ కి మనం వెళ్ళాం సో అవి అలా బిహేవ్ చేయడంలో తప్పేం లేదు ఇంకా అక్కడ పనిచేసే కుక్ ఉంటాడు వాడి స్వెట్ ఆ సర్వ్ చేసే వాళ్ళు నాకు అర్థమైపోయింది నిజాలు చెప్తే అలానే ఉంటుంది అయినా ఒకసారి నీ పొట్ట చూసుకున్నావా జంబో ప్యాక్ లో ఎలా తయారైందో నా పొట్ట గురించి ఏమనకు అయినా స్ట్రీట్ ఫుడ్ గురించి నీకేం తెలుసు జేబులో 20 రూపాయలు ఉంటే వేడి వేడి పునుగులు బొండాలు తినొచ్చు అదే నువ్వు చెప్పిన హోటల్ అయితే వాటర్ బాటిల్ కూడా రాదు 50 రూపాయలు ఉన్నాయి అనుకో ఎస్ఆర్ నగర్ లో చెట్టు కింద చికెన్ బిర్యానీ తినొచ్చు అదే 100 రూపాయలు ఉన్నాయి అనుకో స్వామి రంగ ఆ రోజు పండగే పండగ మాకు మరీ ఇంత చీప్ మెంటాలిటీ అనుకోలే నాని అంతేలే అమ్మా మీ అంత కాస్ట్లీ మెంటాలిటీ మా దగ్గర ఎక్కడది గర్ల్ ఫ్రెండ్ కి ఒక్క పూట డిన్నర్ కూడా తినిపించలేని వాడివి నువ్వు బాయ్ ఫ్రెండ్ చెప్పిన ప్లేస్ కి రాని దానివి నువ్వు నీతో పెళ్ళంటే నాకు భయం వేస్తుంది నాకు పట్టడం సంతోషం ఉంది ఇక్కడ మరి అంత భయం ఉన్నవాడు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు తప్పక మరంత నొప్పిగా ఉన్నప్పుడు నాతో ఉండటం దేనికి ఇది తెగేదాకా లాగుతుంది ఏదోలా బ్రేక్ చేయాలి ఇప్పుడు ఎలా అయినా ఫుడ్ గురించి ఇలా మనం ఆర్గ్యూ చేసుకోవడం నాకు ఇష్టం లేదు రాగా స్టార్ట్ చేసింది ఎవరో స్టార్ట్ చేసింది నేనే అనుకో కానీ నిన్ను 5-స్టార్ హోటల్కి తీసుకెళ్ళేంత బడ్జెట్ లేదు నాన్న మరి ముక్కు ముందే ఏడవచ్చు కదా మళ్ళీ ఫుడ్ గురించి స్ట్రీట్ ఫుడ్ గురించి అంత బిల్డప్ ఎందుకు అయినా ఇట్ టేస్ట్ సో గుడ్ తెలుసా ఐ కెన్ అండర్స్టాండ్ నాని బట్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ ఆల్సో కదా ఇంపార్టెంట్ నీ హెల్త్ నీకు నాకు చాలా ఇంపార్టెంట్ కదా యా బేబీ బట్ బ్యాచిలర్స్ లైఫ్ నీకేం తెలుసు ఆ టైంకి ఏది దొరుకుతుంది తింటాం రాంగ్ డైలాగ్ ఏది దొరికితే అది కాదు జేబులో ఎంత ఉంటే అంత అవునే జేబులు ఎంతుంటే అంత ఇప్పుడు ఏమంటావు మా నాన్న మీ నాన్న అంత బిల్ గేట్స్ ఏమి కాదు మా నాన్న ఏం బిల్ గేట్స్ కాదు లేదు బిల్ ఎగ్గొట్టి గేట్ దూకే టైపు అది మీ నాన్న మా నాన్నని అంత మాట అంటావా మరి మా నాన్న అన్నప్పుడు లేదా లేదు అయినా ఆకలిస్తుందని చెప్పి 1/2 అవర్ అయింది దాని గురించి ఏమైనా ఆలోచించావా ఆలోచించా నువ్వు ఎంత అర్చినా పక్క స్ట్రీట్ ఉన్న దోశ సెంటర్ కి తీసుకెళ్తా అక్కడ దోశలు తప్ప ఇంకేముండవా యో నాటి దోశలేంటి ఇడ్లీ బోండాస్ అక్కడ స్పెషల్ చట్నీ కూడా ఉంటది బంగారం మా ఇంట్లో టిఫిన్స్ ఒక్క పూట తింటారు రోజంతా కాదు మరాలంటప్పుడు బాగా తీసుకుని రావచ్చు కదా నన్ను ఎందుకు టార్చర్ పెడుతున్నావు ఇలా ఇప్పుడు బాగా గడ్డి పెట్టావు కదా రేపటి నుండి అలానే తెచ్చుకుంటాలే ఏయ్ తెచ్చుకునేటప్పుడు ఇంకోటి తెచ్చుకోవే కొంచెం కంఫర్ట్ ఉంటది ఏయ్ రాగా పద అసలే ఆకలి అవుతుందన్నావు గుర్తుందన్నమాట ఏయ్ నా బంగారం చెప్పిందని మర్చిపోతున్నా చెప్పు బంగారం వెళ్దాం పదా నేను రాను సరే నువ్వు చెప్పిన ప్లేస్ కి వెళ్దాం పదా నీకు ఇష్టమైన చెప్పుకోవే నీకు ఇష్టం వచ్చింది ఆర్డర్ చేసుకో మంచిగా తిను కాంప్రమైజా ప్లీజ్ నా బంగారం నవ్వుతే ఎంత బాగున్నవే సరే వెళ్దామా పద పద తీసుకో బిల్ కట్టాలి కదా మార్నింగ్ నుంచి గుడ్ నైట్ దాకా లోపల క్రీములు రాసి రాసి బయటకు ప్రేమను పూసి పూసి వాట్సాప్ లోనే బిస్కెట్లెన్నో తినిపిస్తుంటారే వెనకే వెనకే పప్పిలాగా తిప్పిస్తుంటారే వాట వాట క్రేజీ క్రేజీ క్రిస్కేట్స్ వాట వాట సిల్లీ సిల్లీ క్రిస్కేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా జిందగీ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు సినిమా జిందగీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా జిందగీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా జిందగీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా జిందగీ Please do subscribe to Cinema Zindagi. Please subscribe to Cinema Zindagi. Please subscribe to Cinema Zindagi. Please like, comment, share and subscribe to Cinema Zindagi. Please subscribe to Cinema Zindagi. Please subscribe to Cinema Zindagi. Please do subscribe to Cinema Zindagi.
प्लीज डू सब्सक्राइब टू सिनेमा जिंदगी.